థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ కమింగ్. ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడి ఉన్నానంటే ర్యాప్లానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. ఓన్లీ బికాస్ ఆఫ్ సాహిత్, అదృష్టం సరి కొడుతుంది, దురదృష్టం కొడుతూనే ఉంటుంది, కానీ నా అదృష్టం నేను డోర్ ఓపెన్ చేసి కథ ఒప్పుకొని చేసే వరకు సాహిత్ బ్రో నా అదృష్టం కింద ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రో. నేను యాక్చువల్లీ చాలా మంది మీరే పోయా మీరే మెయిన్ రోల్ అని చెప్తారు సినిమాలో. మెయిన్ రోల్ ఏంటంటే ఎడిటింగ్ లీవ్లో వెళ్ళిపోయే మెయిన్ రోల్ అనమాట నాది. సో అలాంటి టైంలో ఇట్ వెరీ డిప్రెస్డ్, నేను డిప్రెస్డ్గా ఉన్నప్పుడు ఒప్పుకున్న సినిమా ఇది. అండ్ థ్యాంక్ యూ బ్రో, యూ హ్యావ్ గివెన్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్ టుడే. నా కెరియర్ చచ్చిపోతుంది అనే టైంలో నాకు సాహిత్ ఎన్నిసార్లు అంటే బ్రో నమ్మండి బ్రో నన్ను నమ్మండి అని. సో సాహిత్ నాకు కథ చెప్పినప్పుడు ఐ వాజ్ అమేజ్డ్. నేను మీరు ఇలా కూర్చొని చూసింది నేను ఆ రోజే ఒక కాఫీ షాప్లో కూర్చోబెట్టి నాకు కథ చెప్పేసేవాడు మొత్తం అంతా. ఐ వాజ్ అమేజ్డ్ హౌ ఇన్స్పైరింగ్ ది స్టోరీస్. అండ్ ఆ కథ విన్న తర్వాత ఫస్ట్ కాల్ నేను అజయ్కి చేశాను. అజయ్ అయితే అల్టిమేట్ రోల్, ఇంకా ఇట్స్ మైండ్ బ్లోయింగ్, ఐఎమ్ సో హ్యాపీ అన్న. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వి వర్కింగ్ టుగెదర్, అమేజింగ్ అండ్ అమేజింగ్ రోల్. థ్యాంక్ యూ టు నిశాంక్ భయ్య అండ్ సురేష్ భయ్య ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ బీయింగ్ ఆల్వేస్ దేర్ ఫర్ అది. ఏదైనా సరే ఇంత కష్టపడే వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూస్తాను భయ్య, ఎంత కష్టపడతారు భయ్య, మీరు అమేజింగ్ యు ఆర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. అండ్ యువా నాకు శశిరేఖ పర్ణయం సినిమా నుంచి తెలుసు, అంటే ఎంత పెద్ద జర్నీ మాది. సో మనుషులు డ్రీమ్స్ని వదిలేస్తారు కానీ డ్రీమ్స్ చచ్చిపోవు. ఆ మనిషి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ సినిమాలు చేసి ఈరోజు హీరో నిలబడ్డాడు హీరోలాగా అంటే నాకు ఎంత గర్వంగా ఉందండి, అంత గర్వంగా ఉంది. యు ఆర్ యువర్ ఇన్స్పిరేషన్ టు మీ ఆల్సో. నా డ్రీమ్ కూడా చచ్చిపోదు, నేను ఒక రోజు ఇలా నిలబడతాను అనేది గర్వంగా ఉంది నాకు. సార్ వెరీ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ బ్రో. అండ్ అనన్య యు ఆర్ అమేజింగ్. కొన్నిసార్లు ఈ అమ్మాయి ఒక బ్లాంక్ లుక్ పెట్టిన డైలాగ్ మర్చిపోయేవాన్ని, అంత పవర్ఫుల్గా లీన్ అయిపోతుంది క్యారెక్టర్లో. ప్రియాంక ఆల్వేస్ లవ్లీ టు వర్క్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ థింగ్స్ యూ ఆల్వేస్ షేర్ విత్ మీ. అండ్ అన్నా మీరు అదర్ కొట్టిన తర్వాత మాకేం మాటలు అర్థం కావట్లేదు బేసిక్గా. సో యా అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. సందీప్ అన్న సినిమాలో యానిమల్లో రణబీర్ కపూర్ గన్ తీసుకొని వెళ్తాడు కదన్నా, మీరు వస్తుంటే అదే ఎనర్జీ ఫీల్ అయ్యానన్న, నేను నిజం చెప్తున్నాను. అసలు ఆ రోజు హీరో పేల్చిన అన్ని బుల్లెట్లు అన్నా, ఈరోజు మీరు వస్తుంటే పేలిన ఎంత మీ సక్సెస్ దెబ్బలన్నా, అసలు మామూలుగా లేదన్నా. అసలు సక్సెస్లో ఇంత కిక్ ఉంటుందని నాకు ఈరోజే అర్థమవుతుంది. నేను నా పక్కన నా తమ్ముడు ఉన్నాడు, అడిగి చెప్తున్నా రే చూసారా సక్సెస్లో ఇంత దమ్ము ఉంటుందిరా అని. ఈరోజు అసలు మజా వస్తుందన్నా నాకు ఇక్కడ నిలబడదని, మామూలుగా లేదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా అన్నా నేను ఇదంతా మీరు నాకు సినిమాలో రోల్ ఇవ్వద్దు, మీరు నన్ను గుర్తుపెట్టుకోదు ఏమొద్దనా, ఇవన్నీ బిస్కెట్లు కావన్నా, అవుట్ ఆఫ్ లవ్ అని చెప్తున్నా. మీ సినిమాలో ఇదే ఎమోషన్ ఉంటుంది, ఆడికి ఏం నచ్చితే చేస్తాడన్నా, నేను కూడా అదే చెప్తున్నా. నన్ను అసలు ఇవ్వద్దన్నా మీ సినిమాలో నాకు రోలు, బట్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై హార్ట్. అసలు ఎలా ఉంటుందో సీన్ అసలు మామూలుగా లేదన్నా, నాకు అలానే ఫీల్ అయ్యాను నేను ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ అస్. బింద్య ఐపీఎల్ టైంలో కూడా నువ్వు మాకు టైం ఇచ్చావంటే తోపు నువ్వు అసలు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు. థ్యాంక్ యూ వెయిటింగ్ ఫర్ అస్. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అందరికంటే ఎక్కువ కష్టపడింది ఈ సినిమాలో జెన్యున్గా సాహిత్. సాహిత్ని ప్రొడ్యూసర్స్ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదంట, నేను రోజు 100 క్వశ్చన్లు అడిగేవాడిని. సారీ బ్రో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు, బట్ విత్ ఆల్వేస్ విత్ గుడ్ స్పిరిట్స్ సార్, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ కమింగ్. అండ్ ఈ పాపను ఎవ్వరు మర్చిపోదు అనే సూపర్ స్టార్. ఓ థ్యాంక్ యూ నోయల్, థ్యాంక్ యూ సో మచ్. అనన్య గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. సారీ శేఖర్ భయ్య, ఆల్వేస్ లవ్ యూ మ్యూజిక్ భయ్య. నేను ఈ స్టేజ్ మీకు చెప్పాను, నేను ఇక్కడ వస్తే భయం వేస్తుంది అని. ఆల్రెడీ అక్కడ మీరు ఇవ్వద్దు ప్లీజ్. అమ్మో నెక్స్ట్ టీజర్ లాంచ్ లో ఇంకెంత మాట్లాడతాడు అబ్బాయి.